మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ లోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ మహాకృపను బట్టి తండ్రి ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించి తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయం ద్వారా తండ్రి మీ జీవమైనటువంటి మాటలలోని తండ్రి ఎన్నో సంగతులను తండ్రి ధ్యానం చేసుకొని తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చుతున్నందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తోతులు స్తోత్రములు భూమి మీద బ్రతికే ఈ అల్పకాలం తండ్రి మరి ఏ మాటల ద్వారా తండ్రి మా ప్రవర్తనలు మార్చుకుంటే తండ్రి మీ లోకానికి చేరతామో తండ్రి అటు మాటలను తండ్రి మాకు వినిపించండి మా జీవితాల్లో ఫలింపు చేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం మరి జరగబోతున్నటువంటి ఈ కోడికలో మీరు తోడుగా ఉండండి చెప్పబోయే వాకే మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమేణా దేవుని వారులారా అందరికీ కూడా అందరికీ వందనాలు మరి ఈ ప్రశ్నలు సమాధానాలు అనేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మరొక ప్రశ్నకు సమాధానంగా ఈరోజు మరి కొన్ని మాటలను జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం ఈ ప్రశ్న ఏంటంటే కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి ప్రశ్న మరలా చెబుతాను కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా కొన్ని మాటలను జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం ఈ ప్రశ్నకు మరి సమాధానం వెతికినప్పటికీ కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు ఇది ఉపయోగపడేది కాకపోయినప్పటికీ కూడా మరి జీవగ్రంథంలో ఉన్నటువంటి మ మాటలను జీవగ్రంథంలో రాయబడినటువంటి మాటలను తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యకరమైంది మరి ఇలా పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా ఎన్నో సంగతులను తెలుసుకుంటే మన ఆత్మీయ ఎదుగుదలలో ఇంకా ఎన్నో సంగతులు మరి బయటపడతాయన్న సంగతి మనం తెలుసుకోవాలి కనుక ఈరోజు ఒక చిన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని మాటలను ధ్యానం చేద్దాం కయ్యూనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేటటువంటి మాట ముందుగా ఒక మాట చూద్దామండి అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఒక మంచి మాట రాయబడింది అక్కడ నుండి ముందుగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి క్రమం ఉద్దేశం అక్కడ రాయబడింది అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఇరవై ఆరులో రాయబడింది చదువుతున్నాను మరియు యావత్ భూమి మీద కాపరు ముండుటకు ఆయన ఒకని నుండి అనే మాట రాయడం జరిగింది మరలా చదువుతున్నాను భూమి మీద కాపురం యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అనే మాట రాయడం జరిగింది దేవుడు భూమి మీద ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళ్ళని కూడా ఈ భూమి మీద కాపురం ఉండేలాగా ఎలా సృజించారు అని అడిగితే దేవుడు ఒక కార్యక్రమాన్ని ఏమో ఒక లైన్ని తీసుకున్నట్టుగా ఉంది అది ఎలా అంటున్నారు అని అంటే యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృజించి అని ఉంది రెండు లైన్లు మూడు లైన్లు లేవు ఒకే ఒక ఏమంటారు జీనియాలజీ అని అంటుంటారు ఓకే ఒకే ఒక వంశావళి ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి కూడా వంశావళి ప్రారంభం అనేది ఒకని నుండి స్టార్ట్ అయినట్టుగా ఉంది ఒకని నుండి మొదలైనట్టుగా ఉంది ఆ ఒకని నుండి ఏం చేశారంటే దేవుడు అలా ఎందుకు చేశారు అనేది కనుక జాగ్రత్తగా చూస్తే వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తము ప్రతి మనిషికి ఒక నిర్ణయ కాలము అంటే దాన్ని ఆయుష్ అంటున్నాము తర్వాత వారి నివాస స్థలం యొక్క పొలిమేరను కూడా ఏర్పరిచారు అంటే మనం ఎక్కడ తిరగాలి ఎక్కడ బ్రతకాలి ఎన్ని రోజులు భూమి మీద ఉండాలి ఎప్పుడు రాలిపోవాలి ఈ మధ్యకాలంలోని ఎందుకు సృజించారు అని అంటే దేవుణ్ణి కనుగొని దేవునికి ఇష్టాన్ని భూమి మీద జరిగించి ఆయన ఉన్న లోకానికి చేరటమే ప్రతి మనిషి యొక్క జీవిత యొక్క పరమార్థం ఇది మనకు మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సంగతి ఇక్కడ దేవుడు ప్రపంచ మానవాళి వంశావళులను గురించి చెబుతూ మొదటి వ్యక్తి ఎవరు అనేది చూస్తే యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి అని అన్నారండి ఒకని నుండి ఆ ఒక్కడే ఆదాము గారు మనందరికి తెలుసు ఆ ఒక్కడైనటువంటి ఆదాము నుండి ఎలా తీస్తున్నారు ఇంకా నెక్స్ట్ మనిషి ఎలా వస్తున్నారు అని అంటే ఆయన గాఢ నిద్రం కలగజేశారు ఈ సంగతులు కూడా మనకు బాగా తెలిసినటువంటి సంగతులే గాఢనిద్దరను కలుగజేసి ప్రక్కటెముకలలోచి ఒక ఎముకను తీసి ఆమెను స్త్రీనిగా మలిచారు మొదటి వ్యక్తిని మట్టి నుండి తీశారు మట్టి నుండి తీసి జీవవాయువును ఊతి మొదటి మానవుడు అయినటువంటి ఆదామును మన మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారిని చేశారు ఆదాము గారి యొక్క ప్రక్కటెముకలో నుండి అవ్వమ్మ గారిని తీసేశారు ఇది అందరికీ కూడా తెలుసు వాళ్ళిద్దరికీ కూడా పరిశుద్ధమైనటువంటి వివాహం అనేటటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు వారిరువురిని జతపరిచారు జతపరిచిన తర్వాత వాళ్ళిద్దరి గురించి రాయబడినటువంటి వాళ్ళిద్దరి గురించి చెప్పబడినటువంటి ఒక సంగతిని గనక చూస్తే నాలుగవ అధ్యాయం ఆది కాండము ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో గనక ఒక సంగతి అక్కడ రాయబడింది ఆదాము తన భార్య అయిన కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని అనే మాట ఉందండి ఆదాము అవ్వలు ఈ కూడా పరిశుద్ధమైనటువంటి వివాహం అనేటటువంటి కార్యక్రమం ద్వారా జతపరచబడి ఆ తర్వాత పరిశుద్ధ కార్యక్రమంలోని వీరు ఏమంటే నిష్కలంకమైనటువంటి ఆ పానుప మీద ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి గర్భఫలముగా ఒక బిడ్డను ఒక బహుమానాన్ని వారికి ఇచ్చారు ఆ బహుమానం పేరే కయ్యోను అనేది మనందరికీ తెలిసినటువంటి సంగతులు ఇది ఈ కయ్యోను గురించి చెబుతూ ఏమంటున్నారు కయ్యూను కానీ యహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని అంటున్నారు వాళ్ళు యహోవా దయ వలన ఒక మనుష్యుని మొదట ఒక్కరున్నారు ఆ తర్వాత ఇద్దరయ్యారు ఇప్పుడు ముగ్గురయ్యారు ఇప్పుడు ముగ్గురయ్యారు ఇప్పుడు మీరు కొన్ని సంగతులు మీరు గమనించాలి ఇప్పుడు ఆదాము అవ్వలకు వివాహం లేకపోతే వాళ్ళిద్దరూ కూడా జతపరచబడినటువంటి కాలం ఏ వయసులో జరిగింది అని అంటే వారి పుట్టుకై యవ్వన కాలం మనలాగా వాళ్ళకు బాల్యం లేదు మనలాగా వాళ్ళకి బాల్యం లేదు ఒక ఇరవై సంవత్సరాలకో ఇరవై ఐదు సంవత్సరాలకో యవ్వన ప్రాయం వచ్చేటటువంటి స్థితి కాదు వాళ్ళది అసలు వాళ్ళ పుట్టుకే యవ్వన ప్రాయానికి వచ్చేశారు యవ్వన ప్రాయం వాళ్ళు పుట్టిన తరువాత యవ్వన కాలంలో భూమి మీదకు పుట్టిన తరువాత మరి ఎన్ని రోజులకు ఈ మొదటి సంతానం పుట్టింది అనేది ఖచ్చితంగా బైబిల్లో చెప్పలేదు వాళ్ళకు పుట్టుక మాత్రానికి అంటే వారి వివాహమైన మొదటి సంవత్సరానిక అంటే వివాహం అనగానే వాళ్ళు పుట్టినటువంటిదే యవ్వన ప్రాయం పుట్టినటువంటిదే యవన ప్రాయం ఆదాము పుట్టినటువంటి యవన ప్రాయంలోనే ఉన్నాడు ఆదాము పుట్టిన తరువాత ఎన్ని సంవత్సరాలకో అవ్వమ్మ చేయబడిందో మనకు తెలియదు మొదటిది రెండోది వచ్చేసరికి వీరిరువురిని జతపరచబడినటువంటిది ఏ స ఏ వయసులో వాళ్ళిద్దరిని అంటే భూమి మీద వాళ్ళు పుట్టి ఆదాము పుట్టిన తరువాత ఎన్ని సంవత్సరాలకు అవ్వమ్మ చేయబడిందో మనకు తెలియదు రెండోది వచ్చేసరికి వాళ్ళు ఇరువురిని ఏ వయసులోని జతపరచబడ మేబీ ఐదు సంవత్సరాలకే లేకపోతే రెండు సంవత్సరాలకే లేకపోతే ఒక సంవత్సరానికే అనేది కూడా మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం సంగతి తెలిసింది ఏంటి అని అంటే వాళ్ళు ఇరువురు కూడా యవ్వన ప్రాయంలోని భూమి మీద సృజించబడ్డారు భూమి మీద దేవుని వలన చేయబడ్డారు దేవుని వలన కనబడ్డారు అన్న సంగతి మాత్రం మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవ్వన ప్రాయంలో ఉన్నారు యవ్వన ప్రాయంలో వివాహం జరిగింది ఈ యవ్వన ప్రయాణం అనేది పుట్టిన మొదటి సంవత్సరంలోనే వారికి సంతానం కలిగిందా పుట్టిన రెండో సంవత్సరంలోనే సంతానం కలిగిందనేది అనేది మాత్రం మనకు తెలియదండి ఇక్కడ మొదటిది ఒక సంగతి అయితే అర్థమైంది మొదటి కుమారుడు కయ్యూను కయ్యోను ఈ కయ్యూను మాత్రానికి బాల్యదశ నుండి వస్తున్నాడు కయ్యూనుకు పసిబిడ్డ జన్మం అనేది ఉంది ఆదాము అవ్వలకు మాత్రానికి ఆ బాల్యదశ అనేది లేదు బాల్యదశ అనేది లేదు కయ్యోనుకు మాత్రానికి బాల్యదశ అనేది ఉంది ఆ కయ్యోనుకు బాల్యదశ దాటుతున్నాడు దాటిన తరువాత అతనికి ఒక తమ్ముడు కూడా పుట్టాడంట అంటే ఆదాము అవ్వలకు మరొక గర్భఫలం వచ్చేసింది తరువాత ఆమె అతని తమ్ముడకు హే బేలును కనెను తరువాత అనే మాట ఉంది అంటే ఫస్ట్ బర్న్ ఈజ్ కయ్యేన్ కెయిన్ సెకండ్ బర్న్ ఈజ్ ఏబెల్ రెండవ జననం అనేది ఏబెల్ ఓకే వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు వీళ్ళ గురించి కూడా మనకు తెలియంది ఏం కాదు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు బాగుంది ఇప్పుడు ఇప్పటికీ ఆదాము భూమి మీద పుట్టి ఎంతకాలమైంది అని అంటే మనం ఖచ్చితంగా చెప్పలేమండి ఈ పిల్లలు ఇరువురు పుట్టేటప్పటికీ కయ్యన్ గారు ఏబేలు గారు పుట్టినప్పటికీ ఆదాము పుట్టి ఎంతకాలం అయ్యి ఉండొచ్చు అని అంటే మేబీ ఐదు సంవత్సరాలు అయి ఉండొచ్చు లేదా రెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు పది సంవత్సరాలు అయి ఉండొచ్చు లేకపోతే అది మనకు ఖచ్చితంగా తెలియదు ఎందుకంటే కానీ అప్పటికి వాళ్ళు ఇరువరికి కూడా జతపరచబడిన తరువాత పుట్టినటువంటి సంతానం వీళ్ళకి బాల్యదశ అనేది ఉంది వీళ్ళకి వీళ్ళు వీళ్ళిద్దరికీ కయ్యూను గారికి బాల్యదశ ఉంది ఏబేలు గారికి బాల్యదశ ఉంది ఆదాముకు బాల్యదశ లేదు అవ్వమ్మ గారికి కూడా బాల్యదశ లేదు కానీ వాళ్ళు యవ్వన ప్రాయంలోనే పుట్టబడ్డారు వాళ్ళు యవ్వన ప్రాయంలో దేవుడు సృజించారు కనుక ఈ సంగతులను ఇలా చూసుకుంటూ వచ్చేసినప్పుడు వచ్చేసరికి వీరిరువురికి కూడా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చేసింది మనందరికీ తెలిసినటువంటి సంగతి ఇద్దరు కూడా అర్పణ తీసుకొని వచ్చేసారు దేవుడు ఇచ్చినటువంటి అర్పణను చూసినప్పుడు కయ్యూని యొక్క హృదయాన్ని చూశాడు దేవుడు ఆ హృదయం లోపల నాకు నేను ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి స్వార్థం దేవునికి కనపడింది కనుక అతనిని ఏమంటారు అతనిని అతని యొక్క అర్పణను దేవుడు తీసుకోలేదు అతని అర్పణను తీసుకోలేదు హేబేలు గారి అర్పణను తీసుకున్నారు కనుక అప్పటికి వచ్చేసరికి ఇక్కడ రెండు సంగతులు రాయబడ్డాయి మరలా చూద్దాం ఆ మాట అక్కడ ఏం రాయబడింది అంటే హేబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సేద్యపరచువాడు అని ఉంది వీళ్ళిరువురు కూడా వీళ్ళిరువురు కూడా ఒక అర్పణను దేవునికి తెచ్చి వాళ్ళంతటా వాళ్ళుగా గొర్రెల కాపరిగా ఒక ఒక వ్యక్తి సే భూమిని సేధ్యపరిచేటటువంటి వ్యక్తిగా మరొక వ్యక్తి మారగలిగారు అని అంటే వాళ్ళు అప్పటికే వాళ్ళు భూమి మీద జరుగుతున్న మంచి చెడును గ్రహించే స్టేజ్లో ఉన్నారు అన్న సంగతిని మనం గ్రహించాలి అప్పటికే అంటే తెలిసి తెలియని వయసుగా కొంచెం అప్పటికే అర్పణ అనేది అంటే తండ్రి తల్లి దేవునికి అర్పణలు ఇస్తూ ఉండటం అనేది వీళ్ళు గమనించి ఉండొచ్చు లేకపోతే దేవునికి కృతజ్ఞతగా వాళ్ళు ప్రార్థన చేయటం ఇవన్నీ కూడా వాళ్ళు చూసిన తర్వాతనే ఈ అర్పణను తెచ్చినప్పుడు అర్పణ ఎప్పుడైతే తమ్ముడు అర్పణ అంగీకరించి అన్న అర్పణను ఎప్పుడైతే అంగీకరించలేదో ఎప్పుడైతే అంగీకరించలేదో అప్పుడు అన్నయ్యకి కోపం వచ్చేసింది తమ్ముడిని చంపేయటం అనేది జరిగింది తమ్ముడిని చంపేయటం జరిగింది జరిగిన తర్వాత అతను యహోవ సన్నిధిలో నుండి పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు ఒకసారి చూడండి అక్కడ నాలుగో అధ్యాయము ఆది కాండము ఆది కాండము నాలుగో అధ్యాయము పదహార వచనం గనక చూస్తే అప్పుడు కయ్యను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి అప్పుడు కయ్యను యహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనునకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను అనే మాట రాయటం జరిగింది అక్కడ మరలా చదువుతానే అక్కడ కయ్యూను యహోవా సన్నిధిలో నుండి అంటే దేవుని యొక్క సంగతులను పక్కనబెట్టి దేవునికి పూర్తిగా దూరం అయిపోతున్నాడు అంటే ఆలోచనలో కానీ క్రియలలో కానీ ఈ ఆలోచనలతోని దేవునికి భిన్నంగా బ్రతుకుతూ ఆయన సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్ళి ఏ దేవుకు తూర్పు దిక్కునున్నా నోదు దేశంలో కాపురం వండెను అని ఉంది నోదు దేశం అనేది అప్పటికి ఉందా భూమి మీద అని అంటే అప్పటికి లేదండి అసలు అప్పటికి దేశంలోనే ఈ దేశాల పేర్లు అనేవి కూడా అప్పటికి లేవు కయ్యూను హేబేలు ఈ మర్డర్ అంతా జరిగిన తర్వాత సన్నిధిలోంచి పారిపోవటం అప్పటికి దేశాలు లేవు మరి ఈ దేశం పేరు ఎందుకు రాయటం జరిగింది అంటే ఈ దేశం పేరు ఎందుకు రాయటం జరిగింది అంటే ఆది కాండం అవ్వ ఆదాములు బ్రతుకున్నప్పుడు రాయలేదు కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును హత్య చేసి పారిపోతున్నప్పుడు రాయలేదు ఇది ఎప్పుడు రాయటం జరిగింది అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆ తర్వాత నాలుగు వందల ముప్పై సంవత్సరాల నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఒక మహానుభావుడు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసం పుట్టినటువంటి మోషే గారు భూమి మీదకు వచ్చిన తర్వాత దేవుని దయవలన దేవుని ప్రేరేపణ చేత దేవుడు మోసేకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెబితే ఆ టైంలో రాశారు అప్పుడు మోసే గారు చూసినటువంటి ప్రాంతాలన్నింటినీ చూస్తే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చూస్తే కయ్యోను పారిపోయినటువంటి దేశం ఏ దేశం అని అంటే అది నోదు దేశం ఎప్పటికీ ఏమంటే మోషే గారు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒక్కసారి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు కాలం అంతా వెనక రివైండ్ కొట్టి చూస్తే అప్పుడు పారిపోయినటువంటి దేశం మోసే గారు బ్రతుకున్నప్పుడు ఈ గ్రంథం రాసేటప్పటికీ ఉన్నటువంటి ఆ దేశాల పేర్లు లెక్క చేస్తే అది నోదు దేశం అని ఉంది ఇక్కడ ఇంకొక మాట కూడా రాయటం జరిగింది అక్కడ ఏం రాయటం జరిగింది అని అంటే తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనుకును ఒకను కనెను అని ఉంది కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి అనే మాట ఉంది ఇప్పుడు కయ్యూనుకు భార్య ఉంది అన్నట్టుగా మనకు బైబిల్లో రాయటం జరిగింది పారిపోయాడు యుహో సన్నిధి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి అసలు అక్కడ ఎవరైనా స్త్రీ ఉందా అతను ఏ దేశానికైతే పారిపోయాడో ఆ దేశానికి పారిపోయే ముందు పెళ్లి చేసుకున్నాడా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్నాడా అసలు దొరకటానికి ఎవరైనా స్త్రీలు భూమి మీద అప్పటికి ఉన్నారా ఒకవేళ చూస్తే భూమి మీద ఆ ఆదాము సంతతి కాకుండా ఇంకెవరైనా సంతతి భూమి మీద ఉందా అని అంటే ముందుగానే నేను మీకు ఒక వచనం చదివించా యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఒకని నుండి ప్రతిజాతి మనుషులను సృజించారు అన్నది ఒకని నుండి ప్రతిజాతి మనుషులను ఒక్కని నుండే ప్రతిజాతి మనుషులను సృజించినప్పుడు ఇప్పుడు ఆ ఒక్కడు ఆదాము అయితే ఆదాము గారి భార్య అవ్వ అయితే అవ్వ ఆదాములకు గర్భఫలముగా వచ్చినటువంటి కుమారుడు కయ్యునైతే ఆ తర్వాత వచ్చినటువంటి మరొక కుమారుడు హేబేలు అయితే హేబేలు మరణించాడు నలుగురయ్యారు నలుగురులో ఒకను చంపేశారు ముగ్గురయ్యారు ఇప్పుడు ముగ్గురయ్యారు మరి ఇంతటితోనే కార్యక్రమం ముగిసిపోయిందా అని అంటే ప్రేమైన దేవుని పిల్లలారా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ బైబిల్లో రాయడం జరిగిందండి ఆ మాట చూడండి ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనం ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించను అనుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను మరియు సేతు సేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి యునోష్ అను పేరు పెట్టెను అనే ఈ సంగతులు అన్నీ కూడా ఇలా చెబుతూ ఉన్నారండి ఇలా చెబుతూ చెబుతూ ఉన్నప్పుడు సేతు అనేటటువంటి ఇంకొక వ్యక్తి పుట్టుకను ఎవరొక బా మారుగా అంటే ఎవరికి మారుగా కయ్యను హేబేలు నెక్స్ట్ వచ్చేసరికి సేతు పుట్టినట్టుగా ఉంది ఇక్కడ సేతు గురించి రాయటం జరిగింది చేతు గురించి రాసినప్పుడు సేతు ఎన్ని సంవత్సరాలకు సేతును కనేటప్పటికీ ఆదాము వయసు అంతా కయ్యూను గారు పుట్టినప్పటికీ ఆదాము గారు వయసు అంత మనకు తెలియదు తర్వాత హేబేలు గారు పుట్టినప్పటికీ ఆదాము గారి వయసు మనకు తెలియదు కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెబుతున్నారు గారు పుట్టినప్పటికీ మాత్రానికి ఒక ఆయన వయసు భూమి మీద ఎంత వయసు ఉందో మంచిగా రాశారండి దేవుడు ఒక మాట చూడండి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము మూడో వచనం చూద్దాం ఆది కాండము ఐదో అధ్యాయము మూడో వచనం చూస్తే అక్కడ ఏమి రాయబడింది అని అంటే ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి చేతు అను పేరు పెట్టెను సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అనే మాట రాయడం జరిగిందట ఎనిమిది వందల ఏండ్లు చేతు పుట్టిన తర్వాత చేతుని కన్నప్పుడు ఆదాము భూమి మీదకు వచ్చి భూ భూమి మీదకు రావటమే ఆయన యవ్వన ప్రాయంలో వచ్చేసాడు అవ్వమ్మ రావటమే యవ్వన ప్రాయంలో వచ్చేసింది వాళ్ళిద్దరూ వచ్చేసిన తర్వాత అప్పటికే ఆదాము గారి ఏజ్ ఎంత అని అంటే ఒక ఎస్టిమేషన్ దేవుడు రాయించారు మూడో వచ్చిన ఒక వచ్చేసరికి ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను మనం జనరల్గా ఏమనుకుంటున్నాం అంటే మొదటి సంతానం కయ్యుని అనుకుంటున్నారు రెండో సంతానం ఏబిలు అనుకుంటున్నాం మూడో సంతానం సేతు అని అనుకుంటున్నాం నో మూడో సంతానం చేతు కాదు చేతు పుట్టేటప్పటికి మగపిల్లవాడు పుట్టేటప్పటికీ మగపిల్లవాడు అయినటువంటి చేతు పుట్టేటప్పటికీ అతనికి నూట ముప్పై ఏండ్లని నూట ముప్పై ఏండ్లలోని ఎంతమంది పిల్లలను కానీ అవకాశం ఉంటుంది చెప్పండి అప్పట్లో సర్జరీలు అప్పట్లో సర్జరీలు తొమ్మిది నెలల్లో గర్భం అనేది దాల్చిన తర్వాత తొమ్మిది నెలలు అనుకున్నా కూడా అప్పటికే ఎంతోమంది సంతానం భూమి మీదకి ఆదాము అవ్వల ద్వారా భూమి మీదకి వచ్చినట్లుగా ఉండాలి అయితే ఇక్కడ సంగతి ఏంటి అని అంటే బైబిల్లోని పురుషులు కుమారుల యొక్క వంశావళులు మాత్రమే రాయించటం వల్ల ఈ ప్రశ్న మనకి కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంది అంతేగాని అక్కడ ఒకవేళ పుట్టినటువంటి కుమార్తెల యొక్క బిడ్డల పేర్లు వాళ్ళు ఏ కాలంలో పుట్టారనేది కనుక రాయించుంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యేది ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థమైంది నూట ముప్పై ఏండ్లకి చేతుగారు పుడితే ఈ నూట ముప్పై ఏండ్లలో ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టారనుకుంటున్నారా మీరు కేవలం కయ్యూను నెక్స్ట్ హేబేలు అనుకుంటున్నారా హేబేలు మరణించాడు కయ్యూనే నూట ముప్పై ఏండ్లు ఉన్నాడు అనుకుంటున్నారా నో ఆ టైము లోపల ఆదాము అవ్వలకు చాలామంది పిల్లలు పుట్టారు ఆడపిల్లలు పుట్టారు అక్కడ అక్కడ చూస్తే అసలు మొత్తం మీద కేవలం ఇళ్ళే కాదు అతను అక్కడ గురించి రాసినటువంటి మాట చూడండి అతడు నాలుగవ వచనం మరల చదువుతున్నానే ఆదాము అవ్వల గురించినటువంటి మంచి సంగతి ఆది కాండము ఐదో అధ్యాయము నాలుగవ వచనం కనుక చూస్తే చేతును కనిన తరువాత చేతును ఎప్పుడు కన్నారు నూట ముప్పై ఏండ్లు ఎప్పుడు కన్నారు చేతు కనిన చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను అనంటే సింగులర్ వర్డ్లో కదా కొన్ని వందల మందిని ఆడపిల్లలైతేనే అయితేనే కొన్ని వందల మందిని ఆదాము అవ్వలం దేవుడు గర్భఫలాలుగా వాళ్ళకి బహుమానాలుగా దేవుడు ఇచ్చారండి ఆ బిడ్డలల్లో పుట్టినటువంటి ఒక స్త్రీనే ఒక స్త్రీనే ఆ స్త్రీనే ఎవరు ఈ కయ్యను చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఏమంటే మీరు ఒక మాట రావచ్చు ఇప్పుడు మరి అలాంటప్పుడు తల్లికి పుట్టినటువంటి పిల్లలను చేసుకోకూడదు కదా అని అంటే ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నారు ఒకటి రెండవది వచ్చేసరికి అప్పటికీ వివాహానికి ఒక నియమం అనేది ఇలా చేయాలి అనేది రూల్ రానప్పుడు హెల్మెట్ పెట్టుకు పెట్టుకోకపోతే ఫైన్ అని అన్నారనుకోండి ఆ రూల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి రూల్ రాకపోతే పెట్టుకున్న ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే ఓకేనా రూల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి పాటించాల్సింది ఇక్కడ వివాహంకు గుర్చినటువంటి ఒక రూల్ అంతకుముందు ఎక్కడా లేదు కాబట్టి తన ఈ నరులు సంతానం అనేది అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందిన తరువాత దేవుడు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఇలా ఉండండి అనేటటువంటి క్రమంగా క్రమం తప్పిన తరువాత దేవుడు వారికి ఆజ్ఞలను వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ చేయటం అనేది జరిగింది అలా అని చెప్పేసి కయ్యూన్ గారు తన సహోదరుని చేసుకోవటం అనేది ఆ రోజులలో తప్పు కాదు ఎప్పుడు ఆ అజ్ఞాన కాలం దేవుడు ప్రారంభ దినాలలో తప్పు కాదు కానీ ఈ రోజులలో కూడా వరుస లేకుండా చేసుకుంటారే చూసారా ఇది తప్పు ఇది చర్చిల్లోకి పోయిన తర్వాత తర్వాత వచ్చేసరికి వరసలో అనేది ఏమంటే పైకి మాత్రానికి బ్రదర్ పైకి మాత్రం సిస్టర్ అనుకుంటూ ఉండి ఈ ముసుగులో వ్యభిచారపు ముసుగులోని వీళ్ళు దిగి పైకి మాత్రం భక్తుల్లాగా ఉండి లోపల మాత్రం ఇలా చేసేసేసి సడన్ సర్ప్రైజ్గా తల్లిదండ్రులకు షాక్ ఇచ్చేసేసి ఏమంటే అలా చేస్తే ఇది నూటికి నూరు శాతం పాపం అయిపోతుంది ఒకప్పుడు ఎందుకు అని అంటే ఆయన జాతి నుండి ప్రతి జాతి మనుషులను సృజించారు ఒకరి నుండి సృజించారు సృజించినటువంటి జననం ఆ మనుషుల యొక్క క్రమం ఒక క్రమ పద్ధతిలో పెట్టారు స్త్రీ పురుషుల కలయిక వలన వాళ్ళు పెరగాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి అని పెట్టారు ఎవరి ప్రాయంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళకు వివాహం అనేది అప్పటికి ఒక రూల్ లేదు అప్పటికి ఇప్పుడు రూల్స్ వచ్చేసినాయి మనకి రూల్స్ వచ్చేసినాయి మనకు వచ్చేసిన తర్వాత ఈ రూల్స్ని ఎవడో అతిక్రమించడానికి వీలు లేదు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా కయ్యూను తన స తన సహోదరుని చేసుకున్నాడు కదా అన్నటువంటి భ్రమలో ఏమంటే అది ఆ రోజులలో చెల్లింది ఈ రోజులలో చల్లాలనే ఇది కాదు చల్లదు ఈ రోజులలో ఎందుకంటే ఈ రోజులలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసినాయి దేవుడు మనకి ఎన్నో నియమాలను ఎన్నో కట్టడలను మనకున్న జ్ఞానం వాళ్ళకి లేదు ఏమంటే మనకున్నటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి లేవు మనకున్నటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క సమృద్ధి వాళ్ళకి లేదు మనకు దేవుడు ఇంత సమృద్ధినిచ్చేశాడు ఈ నిచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దేవుని ఆజ్ఞలకు దాటిపోయి మనం ఇంకా కూడా ఆయన జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకొని మనం పాపం చేయడానికి గనక సిద్ధపడితే అది తప్పు ఒకవేళ గనక నిజంగా కయ్యూను తన సహోదరుని చేసుకున్నాడా అని అంటే తన సహోదరిని తన చెల్లెల్ని చేసుకున్నారు చేసుకున్నారు చేసుకోవటం తప్పు లేదు అది అప్పట్లో లేదు ఆ కాలానికి లేదు కానీ ఈ కాలానికి తప్పు అనేది ఉంది కయ్యోనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము బిడ్డలలోనే ఒక బిడ్డను చేసుకోవటం అనేది జరిగింది కనుక ఈ మాటలో జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక వ్యక్తిని మన బైబిల్లోనే రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారండి పాజిటివ్ మనకు నేర్పించే వాళ్ళు ఉంటారు మంచిని నేర్పించే వాళ్ళు ఉన్నారు చెడును నేర్పించే వాళ్ళు ఉన్నారు కయ్యూని గురించి రాశారు దేవుడు హేబేలు గురించి రాశారు కయ్యూని గురించి ఎందుకు రాశారు అంటే వాడి మార్గంలో మనం నడవకూడదని వాడి గురించి రాశారు హేబేలు మార్గాన్ని గురించి ఎందుకు రాశారంటే హేబేలులా నువ్వు నేను కూడా దేవునికి మనం అర్పణగా అలా అలా ఉండాలి మనస్ఫూర్తిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకునే విధంగా ఉండాలి అని వాళ్ళ గురించి రాసేసారు కనుక ప్రతి చెడు సందర్భాన్ని కూడా ఎందుకు రాయించారు అని అంటే నాయన నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు అని రాయించారు వెళ్ళకు అని రాయించారు అది రాయిస్తేనే దాని దాని యొక్క నెగటివిటీ ఎంతో పాజిటివ్ యొక్క విలువ ఎంతో నీకు తెలుస్తుంది కనుక దేవుడు రాయించినటువంటి నీతి సంగతులను జాగ్రత్తగా ఓకేనా ఏ సంగతులైతే మనకు హెచ్చరికలుగా రాయబడ్డాయో వాటికి దూరంగా ఉంటూ ఏ సంగతులైతే మనకు సంతోషకరంగా మనకు ఆత్మీయ ఎదుగుదలకు రాయించారో వాటి అందు ఆనందపడుతూ ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా వందనాలు